జీవన బీమా కూడా, వైఎస్ఆర్ జీవన బీమా కూడా గిగ్ వర్కర్లను కూడా ఈ ఈ స్విగ్గీ, ఈ జొమాటో, ఈ అమెజాన్ వంటి సంస్థల్లో డెలివరీ బాయ్స్కు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకు కూడా 5 లక్షల బీమా కల్పించే కార్యక్రమం వాళ్ళని కూడా తీసుకొస్తా ఉన్నాం. కొత్తది వైఎస్ఆర్ బీమా పథకంలోకి వాళ్ళని కూడా తీసుకొస్తా ఉన్నాం. మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 4 పోర్ట్లు కడతా ఉన్నాం, 4 పోర్ట్లు పూర్తి చేస్తాం. 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం. 4 పోర్ట్లలో 3 పోర్ట్లు రాష్ట్ర ప్రభుత్వమే కడతా ఉంది, 1 పోర్టు ప్రైవేట్గా డెవలప్ అవుతూ ఉంది. దీనికి అయ్యే ఖర్చు దాదాపు 20,000 కోట్లు. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు అయ్యే ఖర్చు 4,500 కోట్లు. ఇవన్నీ కూడా పూర్తవుతాయి. భోగాపురం అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే వాయు వేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా మరో 18 నెలల్లో పూర్తవుతుంది. ఇది కూడా వచ్చే 5 సంవత్సరాలలో సురక్షిత తాగునీరుపై ప్రత్యేకమైన ధ్యాస పెడతాం. ఎందుకంటే ఇది సీరియస్గా వాటర్ గ్రిడ్ను కనెక్ట్ చేస్తూ, స్పెషలీ ఈ కంటామినేటెడ్ వాటర్ అనేది రిమూవ్ చేస్తూ ఈ కార్యక్రమానికి, ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ టాస్క్, పలాస, ఇచ్చాపురం ఈ ఏరియాస్లో 785 కోట్ల రూపాయలతో ఈరోజు కంటామినేషన్ లేని సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి వాళ్ళకు కిడ్నీ సమస్యలు ఉన్న ప్రాంతానికి మేలు జరుగుతూ ఉంది. వెలుగొండ ప్రాజెక్టు 2 టన్నులు పూర్తయిపోయాయి కాబట్టి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఈ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు ఊరట కలుగుతుంది, మంచి జరుగుతుంది. వీటిని అన్నింటినీ ఒక గ్రిడ్ ద్వారా కనెక్ట్ చేసి ఈ ప్రాంతాలకు శాశ్వత మేలు జరుగుతుంది. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా ఈ ఆక్వా ప్రాంతంలో అంతా కూడా ఈ వాటర్ కంటామినేషన్ వల్ల కూడా సమస్యలు ఉన్న వాటిని కూడా ఈసారి పరిష్కరించే దిశగా ప్రత్యేకమైన ధ్యాస కూడా పెట్టడం జరుగుతుంది. రోడ్ల మరమ్మతులు, అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెడతాం. ఇన్ఫ్యాక్ట్ రోడ్ల మరమ్మతులు కూడా చూస్తే గత ప్రభుత్వంలో 26,000 కోట్లు పెడితే రోడ్ల, కొత్త రోడ్ల నిర్మాణం మరమ్మతుల మీద మన ప్రభుత్వంలో దాదాపుగా 43,000 కోట్లు పెట్టాం. కాకపోతే ఆ ప్రభుత్వంలో కరువు, మన ప్రభుత్వంలో మంచి వర్షాలు. సో మంచి వర్షాల వల్ల రైతులకు మంచి జరుగుతుంది, కాకపోతే రోడ్ల మీద దాని ప్రభావం కాస్త కూస్తూ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఖర్చు చేసినా కూడా అనుకున్న స్థాయిలో అభివృద్ధి అనేది బహుశా కనపడకపోయి ఉండొచ్చు. దాని మీద ప్రత్యేక ధ్యాస పెట్టి ఇంకా ఎక్కువ ఫోకస్ కూడా పెడతాం. రోడ్లు, పార్కులు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలతో స్మార్ట్ సిటీలుగా జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తూ 2,000 కోట్ల రూపాయలు దానికోసం కేటాయింపులు చేసి ఆ దిశగా అడుగులు ప్రతి జిల్లాలోనూ అవన్నీ కూడా వసతులు క్రియేట్ చేసే విధంగా అడుగులు పడతాయి. ఈ 2,000తో అయిపోతాయని నేను చెప్పడం లేదు, బట్ స్టార్టింగ్ పాయింట్ అయితే చేస్తాం. అక్కడ నుంచి దిస్ థింగ్స్ టేక్ టైం. ప్రతి జిల్లాలోనూ పీపీపీ పద్ధతిలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఖచ్చితంగా ఉండేట్టుగా అభివృద్ధి చేసే కార్యక్రమం వైపు కూడా సీరియస్గా ధ్యాస పెడతాం. ఎంఎస్ఎంఈలకు ఇప్పటికే 2 సార్లు మనం ప్రోత్సాహకాలు ఇచ్చాం, ఇకపై ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా అడుగులు వేస్తాం. రాజధానికి సంబంధించి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం. జలయజ్ఞంకు సంబంధించి జలయజ్ఞం ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తూ పోతాం. ఇప్పటికే ప్రాధాన్యత క్రమంలో భాగంగానే రిజర్వాయర్ల కెపాసిటీస్ అన్నీ కూడా పెంచుకుంటూ పోయాం. చిత్రావతి అయితేనేమి, వెలుగొండ పూర్తి చేయడం అయితేనేమి, 2 టన్నులు పూర్తి చేయడం అయితేనేమి, అవుకు
2 టన్నులు పూర్తి కావడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ కూడా పూర్తి చేయబోయే కార్యక్రమం అయితేనేమి, పోలవరం పూర్తి కావడం చేసే కార్యక్రమం అయితేనేమి, ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తాం. వచ్చే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాం, నిర్మాణంలో ఉన్న 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను పూర్తి చేస్తాం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం, ప్రభుత్వ బడులు, హాస్టళ్ళు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో నాడు నేడు కార్యక్రమం పూర్తి చేస్తాం, పేదలందరికీ ఇళ్ల స్థలాలు, మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణ విప్లవం పూర్తి చేస్తాం, భూముల రీసర్వే ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పటికే 17,000 పంచాయతీలు 17,000 రెవెన్యూ పంచాయతీలకు గాను దాదాపుగా 6,000 రెవెన్యూ పంచాయతీల్లో ఇప్పటికీ పూర్తయింది, మిగిలినది కూడా పూర్తి చేస్తాం. భూముల రీసర్వే చేసే కార్యక్రమం, ఆక్వా యూనివర్సిటీ పూర్తి చేస్తాం, లా యూనివర్సిటీ కర్నూలులో పూర్తి చేస్తాం, డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ కూడా పూర్తి చేస్తాం, గిరిజన ఇంజనీరింగ్ కాలేజు, గిరిజన యూనివర్సిటీ ఈ రెండు కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి, ఇవి కూడా పూర్తి చేస్తాం. ఇక్కడే ఇప్పటికే మొదలుపెట్టిన ఆగ్రి టెస్టింగ్ ల్యాబులు, కోల్డ్ స్టోరేజ్లు, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఇవి కూడా పూర్తవుతాయి. ఎడెక్స్ ద్వారా మరిన్ని ఆన్లైన్ వర్టికల్స్, ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో వారి చేత సర్టిఫికెట్లు ఇస్తూ కోర్సెస్ ఏదైతే డిగ్రీలు అనుసంధానం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకొని పోతాం. ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా 1 తరగతికి ఐబీ సిలబస్ను అమలు చేసుకుంటూ పోతాం. ఇవన్నీ వచ్చే 5 ఏళ్లలో కూడా పూర్తి చేస్తాం, అడుగులు వేస్తాం. ఇంక చాలాసేపు మాట్లాడా. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్.